Hi children, welcome to Lakshmi Study Room. Manam Patam Science New Science Textbook Loni Mokkala Bhagala Vidulu Patyamsam Loni Rendava Patu Chodam. So in the video Lamanakada Ye Mokkalalo Guburu Veru Vastuntadi Ye Mokkalalo Thalli Veru Vastuntadi Chodaniki Oka Chinna Prayogam Chedam. So Modatiga Rendu Tea Couple Ni Teesukomannaru. So Tea Couple Telusu Kada Tea Tagutaru Kada. So Tea Couple Ni So, tea couple is not a good thing. So, this is 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 a good thing. 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 This is a కొన్ని రాగులు రాగి పిండి తాగుతారు కదా అంబలి అంట కదా సో రాగు విత్తనాలు వేద్దాం సో వాటిపైన రెండిటిపైన నీళ్లు చల్లి కిటికీ దగ్గరలో ఉంచండి రెండు రోజుల తర్వాత ఏమవుతాయి వాటి నుంచి మొలకలు రావడం జరుగుతుంది సో మొలక నుంచి మనకి ఏమవుతది చిగుర్లు రావడం అనేది మనకి రెండు రోజుల తర్వాత వాటి నుంచి మొలకలు అనేవి రావడం గమనిస్తాం అప్పుడు చూడండి సో మనం ఏ అనే దాంట్లోని మొలకెత్తినటువంటి మొక్కల్లో మనకి ఇలా రెండు బీజదళాలు అనేవి పక్కన కనిపిస్తాయి రెండు బీజదళాలు అనేవి కనిపిస్తుంటాయి ఏ అనే దాంట్లో సో బి అనే దాంట్లో మనకి ఈ విధంగా మొక్కలు అనేవి వస్తుంటాయి అన్నమాట ఇక్కడ కిందన ఒక బీజదళం అనేది ఉంటదన్నమాట వేరే దగ్గర ఇప్పుడు రెండు బీజదళాలు ఉన్నాయి ఎందులోని ఏ అనే మొక్కలం ఏ దాంట్లో మనం వేసాము ఏ అనే దాంట్లో మనం చిక్కుడు విత్తనాలను వేసాము So, B and a dantla emesam and a rogul vesam. Vaitikaiti rendu bees the lalu and a mokka malakitin thara bees the lalu and a mavitana malakitinapudum. E rendu bees the lala navy, vitanam nandi, velapaliki, was the mirsadananga chintamokal navy choose a untru. So, chintamokal children make a part of the stunted. So, chintamokal kilakinakinana rendu vedal party bees the lala navy unte. So, ye vitanalinchi either rendu bees the lalu was the yo. వీటిని ఏమంటారు అంటే ద్విదళ బీజదళాలు అంటే చిక్కుడు విత్తనం రెండు బీజదళాలు కలిగి ఉన్నది కాబట్టి దాన్ని ద్విదళ బీజ మొక్క అంటారు అదే ఈ రాగి మొక్కలు గాని ధాన్యం చూడండి మీరు ధాన్యం వేసినట్లయితే ఇలా వచ్చి కిందన ఒక బీజదళం ఇలా ఉంటది ధాన్యం ఇలా ఉంటది ఇక్కడ వేర్లు ఉంటాయి రాగులకైనా సరే సేమ్ అంతే ఇలా ఉండి కిందన ఇలా వేరు ఉంటది అంటే ఒక బీజదళం ఒక పత్రం మాత్రమే ఒక బీజదళం మాత్రమే ఉంటే వాటిని ఏకదళ బీజాలని రెండు ఉంటే వాటిని ద్విదళ బీజదళాలని అంటారన్నమాట సో ఇది ఏకదళ బీజ మొక్కలకి ద్విదళ బీజ మొక్కలకి మరి ఏకదళ బీజ మొక్కలకి ద్విదళ బీజ మొక్కలు ఎందుకు చెప్తున్నామంటే ఏ మొక్కలకైతే ద్విదళ బీజ మొక్క ఉన్నాయో వాటికి ప్రధానమైన వేరుండి తర్వాత పార్శ్వ వేర్లనేవి ఏర్పడతాయి ఈ ప్రధానమైన వేరు వేరు వేస్తున్న వాటిని మొక్కల్ని ఏమంటారు అంటే తల్లి వేరు వేస్తున్న మొక్కల్ని ద్విదళ బీజ మొక్కలు అంటారు ఏ మొక్కల్లో అయితే భూమి నుంచి సమానంగా అన్ని వేళ్ళు సమానంగా ఉండి పీచు గుబురుగా ఉంటాయి వీటిని పీచు వేరు వ్యవస్థ సో పీచు వేరు వ్యవస్థ కలిగి ఉన్న మొక్కలన్నీ కూడా ఏకదళ బీజ వర్గానికి చెందితే అన్నమాట అంటే ఏకదళ బీజ మొక్కల్లో గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ ఉంటే ద్విదళ బీజ మొక్కల్లో ఏముంటది అంట తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటదన్నమాట సో చిక్కుడు మొక్కలో మనం ఏ రకమైన వేరు వ్యవస్థను గమనించాము అంటే ఏ వేరు వ్యవస్థను గమనించాము మనం రెండు బీజదళాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటదన్నమాట ఇక రాగుల మొక్కల్లో ఒకటే విత్తనం ఒకటే బీజదళం ఉంది కాబట్టి ఇందులో ఉండే వేరు వ్యవస్థ ఏంటి అంటే పీచు వేరు వ్యవస్థ ఉంటదన్నమాట ఇక ఈ ప్రయోగం ద్వారా మనకి ఏం తెలుస్తుంది ద్విదళ బీజ మొక్కలన్నీ కూడా తల్లి వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి అలాగే ఏకదళ బీజ మొక్కలన్నీ కూడా గుబురు వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఒక పాయింట్ వచ్చింది ఏంటి ద్విదళ బీజ మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది ఏకదళ బీజ మొక్కల్లో గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం అంటే వేరు యొక్క పని ఏంటి వేరు యొక్క పని ఏంటి అంటే నీటిని మరియు లవణాలను శోషించి కాండ భాగానికి అందించడం అన్నమాట సో వేరు ద్వారా నీటి శోషణని మనం పరిశీలిద్దాం దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఒక క్యారెట్ ఒక గ్లాసు నీరు నీలిరంగు సిరా అన్నమాట
మరి వేరన్నారు క్యారెట్ ఎందుకు తీసుకున్నారంటే క్యారెట్ అనేది కూడా ఒకలాంటి వేరు కాబట్టి క్యారెట్ వేరు యొక్క రూపాంతరమే కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం సో గ్లాస్ తీసుకున్నాం కదా సో గ్లాస్ నీటిలో ఏం చేయమన్నాడు క్యారెట్ ని పెట్టమన్నారు సో క్యారెట్ ని మనం పెడదాం సో గ్లాస్ నీటిలో సో అందులో ఏం చేస్తామంటే మరి క్యారెట్ నీటి పెడితే క్యారెట్ కొద్దిగా ఫ్రెష్ గా అవుతుంది మనకు తెలుసు కానీ క్యారెట్ కి ఆ అందులో ఏం చేస్తామంటే నీటికి కొద్దిగా నీలిరంగు సిరాని కలుపుతాం అన్నమాట కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ క్యారెట్ ని ఆ నీలిరంగు నీటిలో సుమారు 3 రోజుల పాటు ఆ క్యారెట్ ని ఆ నీటిలో ఉంచితే క్యారెట్ కలర్ ఏమైపోతుందంట క్యారెట్ కలర్ కన్నా మనం క్యారెట్ ని నిలువుగా కోసి చూసినట్లయితే లోపలి భాగం అంతా కూడా ఏమవుతుంది అంటే నీలం రంగులో కనిపిస్తుంది అన్నమాట లోపలి భాగం అంతా కూడా నీలిరంగు గమనిస్తుంది మరి ఆ నీలిరంగు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనం ఈ గ్లాసులో వేసాం కదా నీటు ఈ నీలిరంగు ఈ నీలిరంగు క్యారెట్ లోకి వెళ్ళి పీల్చుకుంది అన్నమాట అంటే వేరు నీటిని శోషించుకోవడం వల్ల క్యారెట్ ఏ రంగులోకి మారింది నీలిరంగులోకి మారింది దీన్ని బట్టి అర్థమైంది ఏంటి వేర్లు నీటిని శోషిస్తాయి అంటే మరి వేర్ల యొక్క విధులు ఏంటి అంటే మొక్కని నేలలో నిలదొక్కునేలాగా చేస్తాయి అలాగే నేలలో నీటి నుండి ఖనిజ లవణాలని పీల్చుకుంటాయి అలాగే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వంటి మొక్కలలో వేర్లు ఆహారాన్ని నిల్వ చేస్తాయి అంటే వేరు యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే గాలి వాన వచ్చినప్పుడు మొక్క పడిపోకుండా నిలదొక్కునేలా చేస్తాయి అలాగే నీటిని ఖనిజ లవణాలని కూడా పీల్చుకుంటాయి అలాగే ఇలాంటి బీట్రూట్ క్యారెట్ ముల్లంగి ఇలాంటి మొక్కలన్నింటిలో కూడా వేరేం చేస్తుందంట ఆహారాన్ని నిల్వ చేస్తుందట సో కొన్ని చూడండి వేర్లు రూపాంతరాలు కొన్ని మొక్కలు తమ వేర్లు మరియు కాండములలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వంటి మొక్కల్లో వేర్లలో ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి అందువల్ల వీటిని దుంప వేర్లు అంటారు ఏవైతే ఆహారాన్ని వేర్లు నిల్వ చేస్తాయో అవి లావుగా ఉబ్బి దుంప వేర్లులాగా మారుతాయి ఇలా దుంప వేర్లు ఉన్న మొక్కలకి మరికొన్ని ఉదాహరణలు మనం తింటాం కదా చామ దుంపలు కర్రపెండ్లం లాంటి దుంపలు అలాగే తీపి స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా తీపి దుంపలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేరు యొక్క రూపాంతరాలే మరి వేర్లు మనం ఏం చెప్పుకున్నాం వేరు ప్రధాన అక్షం నుంచి భూమిలోకి పెరుగుతుందని చెప్పుకున్నాం కానీ వేర్లు ఎల్లప్పుడూ భూమిలోనే ఉంటాయి అంటే ఈ బొమ్మలో చూడండి పిల్లలు మర్రి మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా ఆ ఊడల సహాయంతో ఏమవుతున్నారు వీళ్ళు ఊగుతున్నారు అలాగే ఇది చెరుకు మొక్కజొన్న మొక్కల్లో ఇలా కాండ దగ్గర అంటే భూమికి దగ్గరగా ఉన్న కాండ భాగం నుంచి ఇలా వేర్లు అనేవి వస్తాయి మరి ఈ ఊడలు మనం ఊగడానికి కాదండి మర్రి చెట్టుకి విశాలమైన శాఖలు విస్తరించి ఉంటాయి కాబట్టి ఈ వేర్లు ఏమవుతాయంటే క్రమేణ భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ ఈ శాఖలకి అదనపు ఆధారాన్ని ఇస్తాయి అలాగే ఈ మొక్కజొన్న మరియు చెరుకు మొక్కలు ఏమవుతాయంటే అలాగే మొగలి రేఖ మొక్కల్లో కూడా కాండం సన్నగా పొడవుగా పెరుగుతుంది అలా పెరిగేటప్పుడు విరిగిపోకుండా ఇవి కూడా అదనపు ఆధారాన్ని ఇవ్వడానికి ఇలా వేర్లు అనేవి భూమిలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట కానీ పైన కనిపిస్తాయి సగ భాగం వరకు పైన కనిపించి మిగతా భాగం భూమిలోకి వెళ్తాయి అంటే ఇవి రెండు కూడా వాయుగతంగా ఉండేటటువంటి మూడు కూడా వాయుగత వేర్లే ఇవి ఏంటి ఇవి రెండు ఆధారాన్ని ఇస్తాయి ఇవేంటి చూడండి ఇలా ఏవో ముళ్ళులా మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటి అంటే వేర్లే అంటే ఈ మొక్కలున్నాయి కదా ఈ మొక్కల యొక్క వేరు భూమిలో ఉంటుంది వాటి పైనుంచి పెరిగినటువంటి వేర్లు వీటిని ఏమంటారంటే వాయుగత వేర్లు శ్వాసక్రియ జరిపే వేళ్ళు అంటే ఇవి బురద నేలల్లో పెరిగేటటువంటి ఈ మొక్కలు బడాడవులు బురద నేలల్లో తగినంత ఆక్సిజన్ లభించదు కాబట్టి ఈ ఆక్సిజన్ పొందడం కోసం కొన్ని వేర్లు నిటారుగా వాయుగతంగా పెరుగుతాయన్నమాట సో అలా పెరిగే వేర్లని వాయుగత వేర్లు మడాడవల్లో ఉంటాయి వీటి యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే శ్వాసక్రియ జరుపుకోవడం కోసం ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఇక నెక్స్ట్ కాండం సో కాండం ఏంటి అంటే భూమికి పైన పెరిగే కాండ భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు ఇదంతా కూడా ప్రకాండ వ్యవస్థ సో ప్రకాండ వ్యవస్థలోని ప్రధాన అక్షాన్ని అంటే దీనిని ఏమంటారు అంటే కాండము అంటారు ఇక ప్రకాండ వ్యవస్థలో పత్రాలు
పుష్పాలు అంటే దీన్ని అది పుష్పాలు అని కొమ్మని తీసుకున్నాను. సో పుష్పాలు అలాగే ఫలాలు పెద్దదైతే ఉంటాయన్నమాట. సో కాండం భూమిపై నుండి పైకి కాంతి ఎటువైపు ఉంటే అటువైపుకి పెరుగుతుందన్నమాట. ఇక్కడ ఎక్కడైతే పత్రము కాండం పైన పత్రం లేదా కొమ్మలు ఉద్భవించే ఈ భాగాల్ని కణుపులు అంటారు. చూడండి, ఇది కాండము, కాండంపై పత్రం అతికి ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ఏమంటారు, కణుపు లేదా కొమ్మలు లేదా పత్రాలు ఉద్భవించే భాగాన్ని కణుపు అంటారు. ఇక ఈ కణుపుకి కణుపుకి ఈ మధ్య ఉన్న భాగాన్ని ఏమంటారు అంటే కణుపు నడిమి భాగము అంటారు. ఇక ఈ కాండపు అగ్రభాగం నుండి పెరిగే ఈ మొగ్గల్ని ఏమంటారు అంటే అగ్ర కోరకాలు అంటారు. అలా కాకుండా ఈ పార్శ్వ భాగం నుంచి పెరిగేటటువంటి ఈ కోరకాలని ఏమంటారు అంటే పార్శ్వభాగం నుండి పెరిగే ఈ మొగ్గల్ని పార్శ్వ కోరకాలు అంటారనమాట. కోరకము అంటే ఏమి లేదు, ఈ చిగురు నుంచి ఇక్కడ ఎలా అయితే పత్రాలు వచ్చాయో ఈ పత్రాలు కూడా అలా వస్తుంటాయి, కొమ్మలు వస్తుంటాయి. అలాగే దీని నుంచి కూడా చిగుర్లు అంటే మళ్ళీ కొత్త పత్రాలు అనేవి చిగుర్లు వస్తుంటాయి అన్నమాట. అంటే ఇవి పక్క కొమ్మలు అవుతాయి, ఇవి ఎదురుగా మొక్క పెరుగుదలకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే కాండానికి ఎక్కడైతే చివరన ఉన్నటువంటి మొగ్గల్ని అగ్ర కూరకాలు అంటారు, పక్క భాగాల్లో పెరిగేటటువంటి ఈ మొగ్గల్ని పార్శ్వ కూరకాలు. మరి కాండం యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే, కాండం యొక్క ముఖ్యమైన పని నీటి ప్రసరణ. సో నీటి ప్రసరణ జరుగుతుందో లేదో మనం ఒక చిన్న ప్రయోగం ద్వారా చూద్దాం. ఒక గ్లాస్ తోటి నీటిని తీసుకోమన్నారు, ఇక అక్కడ చూడండి. ఒక గ్లాస్తో నీటిని తీసుకొని ఆ గ్లాసులో నీటికి ఎర్రని సిరాని కలపాలి. అంటే మనం ఈ ప్రయోగం చేయాలంటే మన ఉద్దేశం ఏంటి, కాండం ద్వారా నీటి ప్రసరణని పరిశీలించడం. దాన్ని మరి ప్రయోగం చేయడానికి కావాల్సినవి ఏంటి, ఒక గ్లాసులో నీరు, దానికి ఎర్రని సిరా కలుపుతాము, అలాగే బాల్సం మొక్క కొమ్మ. సో బాల్సం మొక్క అంటే చిన్న చిన్న పువ్వులు పూస్తాయి కదా, మనం సాధారణంగా వాటిని గన్నేరు మొక్కలను కూడా అంటారు కొంతమంది. సో చూడండి, ఇది బాల్సం మొక్క యొక్క కొమ్మ తీసుకొని ఆ కొమ్మని ఏం చేశారంటే ఎర్రని సిరా కలిపినటువంటి ఈ గ్లాసులో నీటిలోని కొమ్మని ఉంచి సుమారు 2-3 గంటలు ఉంచిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుందంటే మొక్క కాండం అంతా కూడా ఎర్రగా మారుతుంది. అంటే ఏంటి, ఎర్రని రంగు ద్రవము కాండం పైభాగానికి ప్రసరణ జరగడం వల్ల కాండం ఎలా మారిందట, ఎర్రగా మారిందనమాట. అంటే కాండం ఏం చేస్తుంది, వేరు నుంచి నీటిని తీసుకొని మిగతా పత్ర భాగం మిగతా కాండానికి పత్రాలకి అన్నిటికీ అందజేస్తుంది అనమాట. మరి కాండం యొక్క విధులు చూద్దాం. విధులు ఏంటి, కొమ్మలు పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నీ ఎక్కడుంటాయి, ప్రకాండ వ్యవస్థ అంటే ప్రధాన కాండానికి ఇవన్నీ అతుక్కొని ఉంటాయి అన్నమాట. అలాగే వేర్లు వేర్ల నుండి నీటిని ఖనిజ లవణాలు అంటే వేర్ల యొక్క పని ఏంటి, నీటిని ఖనిజ లవణాన్ని గ్రహిస్తాయి. మరి గ్రహించినవి ఎక్కడికి పంపిస్తాయట, మొక్క పైభాగాలకి సరఫరా చేస్తాయి. మరి కాండం ఇంకా ఏం చేస్తుందంట, కాండం పైన ఏమంటాయని చెప్పుకున్నాం, పత్రాలు ఉంటాయి కదా, ఈ పత్రాలు కిరణజన్ సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తే ఆ తయారు చేసిన ఆహారాన్ని పత్రాల నుండి మొక్క ఇతర భాగాలకి సరఫరా చేస్తుంది అన్నమాట. సో కొన్ని మొక్కల్లో ఉదాహరణకి చెరుకు కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, కాండ రూపాంతరాలు బంగాళదుంప పసుపు వెల్లుల్లి అల్లం వంటి మొక్కల్లో చూడండి, బంగాళదుంప అల్లం పసుపు వెల్లుల్లి వంటి మొక్కల్లో ఏమవుతుంది అంట, ఇవి కాండమే భూమి లోపల ఉంటే మనం వేరనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా భూమి లోపల ఉన్నప్పటికీ కూడా ఇవి వేరు కాదు, ఇవేంటి అట, కాండం అనమాట. ఈ కాండం ఏం చేస్తుంది అంటే లావుగా ఉబ్బి దుంపల్లాగా మారి ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. వీటిని కూడా మనం దుంపవేర్లు అనుకుంటాం, కానీ ఇవి దుంపవేర్లు కాదు, ఇవి ఇవన్నీ కూడా కాండం యొక్క రూపాంతరాలు. మనం ఇందా చెప్పుకున్నాం కదా క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇవన్నీ కూడా ఏంటి, వేరు రూపాంతరాలు, అవన్నీ వేర్లు, ఇవన్నీ కాండం. అందుకే మీకు చూడండి బంగాళదుంప పైన చిగుర్లు కనిపిస్తుంటాయి మనకి, వీటిపైన కూడా బంగాళదుంపకి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న చిగురులు వచ్చేస్తాయి, కాండం కాబట్టి చిగురులు వస్తున్నాయి. అలా ఇక్కడ కూడా వీటికి కూడా అల్లం కూడా ఎక్కువ రోజులు చిగురులు అనేవి వచ్చేస్తుంటాయి, మనం ఇంట్లో గమనించే ఉంటారు మీరు ఇంట్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.